చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ పథకాలకు నగదు పంపిణీ చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, ఢిల్లీ హైకోర్టు తీర్పు ఏమని ఉంది? నరేష్, అదైతే జనచైతన్య వేదిక తరఫున లక్ష్మణ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి లక్ష్మణ్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పసుపు కుంకుమ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, వృద్ధాప్య పింఛన్లు, ఈ మూడు పథకాలకు సంబంధించినటువంటి నగదును బదిలీ చేయకూడదంటూ ఏదైతే జనచైతన్య వేదిక లక్ష్మణ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ ను పూర్తిగా కొట్టివేసింది. ఇందులో జోక్యం చేసుకునే అవసరం లేదని కూడా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన పథకాలకు కోర్టు వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున లాయర్ ఈ రోజు కోర్టులో హాజరైనటువంటి లాయర్ ఈ మేరకు ఒక ఆర్డర్ కాపీని కూడా అందజేశారు. పసుపు కుంకుమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే ప్రారంభించింది. ప్రవర్తన నియమాలు అమల్లోకి రాకముందే లబ్ధిదారుల గుర్తింపు కూడా జరిగింది. అందువల్ల ఆ పథకాన్ని నిలిపివేసే ఉద్దేశం లేదు అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ పథకంపై ఫిర్యాదు చేసినటువంటి జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డికి కూడా గురువారమే ఈ మేరకు కూడా ఒక లేఖను కూడా పంపింది. అన్ని అనుమతులు మంజూరై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు మొదలైన ప్రాజెక్టులకు కానీ లేకపోతే ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లోకి రాకముందే లబ్ధిదారులను గుర్తించి మొదలుపెట్టిన కార్యక్రమాలు కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డు చెప్పబోదంటూ కేంద్ర ఎన్నికల సంఘం తరఫున హాజరైనటువంటి లాయర్ కూడా కోర్టులో చెప్పడంతో ఈ పిటిషన్ ను విచారణ జరిపిన దీనికి రిలీఫ్ ఏమీ కూడా ఇవ్వటం లేదు అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ పథకాల అమలును ఆపేయాలంటూ ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడంలో కూడా అడ్డం లేదని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఉన్నందువల్ల ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ వేశామంటూ లక్ష్మణ్ రెడ్డి చెప్పినటువంటి సమాధానాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అసలు ఈ పిటిషన్ విచారణాత్మకమే కాదంటూ ఎటువంటి రిలీఫ్ కూడా ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అప్డేట్స్ కృష్ణ.